గద్దెల్లాలి భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రైతుల ఐక్యత రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చే వరకు పోరాటం క్రిమినల్ కేసులు పెట్టాలి భూము యజమాని పైన పోరాడతాం రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చే వరకు రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చే వరకు తీసుకున్న భూములను రైతులకు వెంటనే ఇచ్చే వరకు రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల భూములు రైతులకు ఇచ్చే వరకు మేము వదిలే పరిస్థితి లేదు మీటింగ్ పెట్టుకోవచ్చు మీటింగ్ పెట్టుకోవడం తప్పండి చెప్తాను కొన్ని నాకు టైం ఇస్తే చెప్తాను చెప్పండి సార్ మీటింగ్ పెట్టుకునే వరకు మాకు ఎటువంటి అభ్యంతరం ప్రాబ్లం లేదు ఒకటి రెండవది ఆ స్థలంలో ఆక్పైకి జెండా పెట్టడం కరెక్ట్ కాదు స్థలం ఇవ్వకూడదు అనే విషయం మీరు సంబంధించి మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కు మేము నిన్న చెప్పినాం హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అనవసరంగా పోలీస్ జోక్యం చేసుకుంటా ఉంది అని చెప్పేసి ఇక్కడ వచ్చిన కానిస్టేబుల్ తో సహా అందరితో అందరి పేర్లు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇస్తాం మీరు ఒకడండి మీరు ఏమంటే మాకు కూడా సమాచారం చెప్తున్నాము మీకు ఏ విషయం అయితే మీరు ఏదైనా ఉంటే శాంతి జెండా పాతనే ముందుకు సాగేది ముందుకు జరగాలంటే జెండా కానీ మీకు బాగా ఫైనల్ గా కాబట్టి ఇది వద్దు సిఐ గారు ఏం చేసినారు అమ్మా ఇక్కడ రా ఇది రెవెన్యూ ఇష్యూ అని చెప్పేసి పిలిపించారు మేడం పిలిపించిన ఆమెకు చెప్పిన విషయం అంతా చెప్పిన తర్వాత అదిగో నేను ఈ పద్ధతుల్లో నేను రిపోర్ట్ ఇస్తాను అని అందరి ముందు చెప్పింది సాయంత్రానికి ఇస్తానని ఏదో ఒక రెండు రోజులు ఆలస్యమైంది ఈ రోజు ఇచ్చేస్తాను మాకు అనుకూలం నా సచివాలయం ద్వారానే నేనైతే ఉదయమే చెప్పిన మనం పోతే బాగుంటుంది రండి అని చెప్పినాము సార్ వస్తాను జెండాలు పాత్ర మీటింగ్ పెట్టుకునేందుకు మేము ఏమని అన్నామా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తామా చెప్పండి మీకు డిస్టర్బ్ చేయలేదు ఓకే వచ్చి మేము 25,000 తమ్మిన్నాం సార్ నాకు పుట్టినోళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళు ఏమేమో మాకు ఆశలు చెప్పి మీకు యొక్క ఇవి కట్టిస్తాము ప్యాకేజ్ కట్టిస్తాము మీకు ఉద్యోగాలు ఇస్తాము మీ ప్రాణాలకు మేము కాపాడతామని చెప్పి అప్పట్లో మాకు పిక్కున్నారు ఇప్పుడు దున్నే ఇంకేదైనా జీవాలకి పశువులకు సప్పేసుకొని పోతే మనం కొట్టెక్కి తొన్నెక్కి వస్తారో ఇదే ఎంగటెడ్ చేయంటే ఎక్కడ నెలకి వెహికల్ వేలు దున్నేసినారు సార్ ముందు ఇట్లాంటివన్నీ చేస్తే ఎంత సమయం బతికేది మీరు కాపాడుకుంటే ఎట్లా సార్ చెప్పు మీరు కూడా మా పార్టీకి మీరు వచ్చి ఏదో మాట్లాడి మీకు రైతు మేము ఇచ్చేస్తాం అనుకుంటే మేమేం చేయాలి సార్లు కలెక్టర్ కూడా ఇది చేసి పంపించినారు వాళ్ళు మాది తప్పు అయింది అని చెప్పి రిజెక్ట్ చేసి ఇచ్చేకొచ్చినారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళు మాత్రము పాస్బుక్ చేయడమే లేదు సార్ ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు అది బాగుంది సార్ జంగాలు పెళ్ళి ఎవరికొంటే వాళ్ళు సేల్ కదేం సార్ ఎంఆర్ఓ గారు రాలే తీసుకొని ఓనర్ వచ్చినాడు కూడా నేను ఇద్దరు ఇచ్చిందాం అసలు కింద
పరగ దగ్గర పోయి ఈసారి కొటారి వాళ్ళ పిలిపించి అతకు వచ్చిన వస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కెట్టేసి కొట్టేస్తాం సార్ భూములు కూడాను వాళ్ళ కొనని భూములు కూడా అంతేనాక నా పాస్బుక్ లైక్ అన్ని మిత్రులారా ఈరోజు మడక్సిర పరిగి మండలాల్లో రసాయ ప్రాపర్టీ పేరు మీద ఏపీ ఐఐసి పేరు మీద ఈ రెండు మండలాలకు సంబంధించి 2600 ఎకరాలు భూ కబ్జా చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఒత్తాస పలికింది. అదేవిధంగా పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని కబ్జా చేయడానికి గత 16 ఏళ్ల నుంచి ప్రయత్నం చేయడం జరిగింది. 16 ఏళ్లుగా అనేక అర్జీల రూపంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు ఇక్కడ భూ ఆక్రమణ జరగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటి, కలెక్టర్ గారి నిబంధన మేరకు 3,30,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి ఎకరాకి ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకుండా 1890 రూపాయలు ఇచ్చి మాఫీ చేసినారు. అదేవిధంగా పరిశ్రమలు 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు స్థాపించకపోతే వెంటనే ఆ భూమి వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ రకంగా ఏ రూపంలో చూసినప్పటికీ ఈరోజు ప్రభుత్వం రైతుల భూమి రైతులకు ఇవ్వకుండా నానుస్తూ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంది. ఆ రకంగా రైతులకు అన్యాయం జరిగింది. అందుకనే ఈరోజు ఈ రెండు మండలాల రైతులు కలిసి జాయింట్గా పోరాటం చేస్తూ ఉంటే అప్రజాస్వామ్యంగా పోలీసులను ఉపయోగించి వారి భూములు దక్కడానికి పారిశ్రామికవేత్తల మీద అండగా ఉంటున్నారన్నది మా అభియోగం. సివిల్ డిస్ప్యూట్లో ఎవరు కూడా తలదూర్చరాదు. ఆ రకంగా తలదూరుస్తున్న పోలీస్ అధికారులకు మేము మనవి చేసుకుంటున్నాం. ఆ రకంగా వస్తే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు తక్షణం దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓలకు, గ్రామ సచివాలయాల్లో అనేక విజ్ఞప్తులు ఇచ్చినా మా విజ్ఞప్తులను పెడచెవున పెడుతున్నారు, పరిష్కారానికి రాలేదు. అందుకనే మేము స్వయంగా ఇక మా భూములను మేము దక్కించుకుంటాం చట్ట ప్రకారం అని చెప్పేసి మేము ఈరోజు నిర్ణయించి మా భూములు చూసుకొని రేపు తేదీ నిర్ణయించి 1 వారం రోజుల లోపల మొత్తం ఈ కంపంతా కొట్టుకొని మా భూములు మేము దున్నుకొని లోలో గిలో ఈసారి వేసుకొని పోవడానికి మేము సిద్ధమైనాం. ఆ రకంగా ఈ విషయాన్ని మేము మీడియా ద్వారా ప్రజలందరికీ, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నేను ఇక్కడ ఏం జరుగుతుందనేది వాస్తవ పరిస్థితిని పైకి తీసుకోవాల్సిన